ఎంత పని చేశావు వంశీ కృష్ణ, ఈ మాట అంటున్నది నేను కాదు, తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ అంతకంటే కాదు. ఈ మాట సాక్షాత్తు వైకాపాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఒక్కసారిగా ఆ పార్టీ శ్రేణులకే కాదు రాష్ట్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించే విధంగా ఆయన పార్టీని వీడారు, వైకాపాని వీడి ఆయన జనసేనలో చేరారు. ఎందుకు చేరారు? దాని వెనకాల ఉన్నటువంటి అపూర్వపరాలేదు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రాజకీయ పయనం 2009లో ప్రారంభమైంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి 4000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఆ ఓట్ల తేడా వి రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలవటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిలవడం, ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నటువంటి నియోజకవర్గం ఆ రోజు చేజారడం అందరినీ కూడా చాలా బాధకు గురి చేసింది. ఎందుకంటే యాదవ సామాజిక వర్గం గంప గుత్తగా ఉన్నటువంటి విశాఖ తూర్పులో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయారు. ఆ తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైకాపా అభ్యర్థిగా బరిలో దిగారు. వైకాపా అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో అదే రామకృష్ణ బాబు చేతిలో 48,000 ఓట్ల ఆధిక్యతతో ఓడిపోయారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీలో కొనసాగినా అతని స్థానంలో అక్రమాన విజయనగరంలో 2019 ఎన్నికలకి యాదవ్ సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు మళ్ళీ వి రామకృష్ణ బాబు చేతిలో ఆవిడ ఓటమి చెందారు. అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు వైకాపాలో. ఆయన శాసనమండలి సభ్యుడిగా ఆయన ఎంపిక చేయబడ్డారు, ఆ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో అనూహ్యంగా విశాఖ ఎంపీ స్థానానికి యాదవ సామాజిక వర్గం కీలకమైనటువంటి నేపథ్యంలో యాదవులకి ఆ స్థానాన్ని కేటాయించాలని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావించి ముగ్గురి అభ్యర్థిత్వాన్ని పరిశీలించడం జరిగింది. అందులో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వం ఒకటి, మేయర్ హరికుమారి శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఒకటి, మరొకటి అక్రమాన్ని విజయనగర్ గారి అభ్యర్థిత్వం. ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించడానికి నివేదికలు తెప్పించుకున్నట్టు మన దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ కంటే మేయర్ హరికుమారి శ్రీనివాస్కి ఎక్కువ మార్పులు పడ్డాయని ఇన్సైట్ టాక్. ఈ ఇన్సైట్ టాక్ తెలిసిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ తప్పకుండా తాను పోటీ చేస్తాను, గెలుస్తాను అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ స్థానం ఈసారి మేయర్ హరికుమారి శ్రీనివాస్కి కేటాయించవచ్చు అని తెలియడంతో మనస్తాపం చెంది ఆయన వైకాపా నుంచి ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన కండువా కప్పుకోవడం జరిగింది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆయన కొనసాగి ఉండుంటే వైకాపాలో, ఎందుకంటే ప్రాధాన్యత ఇచ్చారు, శాసనమండలిలో ఆయనకు అవకాశం ఇచ్చారు, అట్లాంటిది ఏమో రేపు సమీకరణలో భాగంగా హరికుమార్ శ్రీనివాస్ కాదని వంశీకృష్ణ శ్రీనివాస్కి అవకాశం ఇచ్చేవారేమో. తెలుగుదేశంకి వచ్చేటప్పటికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ స్థానాన్ని ఇదే యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లా శ్రీనివాస్ కేటాయిస్తున్నట్టు బలమైనటువంటి సంకేతాలు వాళ్ళు తెలియజేశారు. పల్లా శ్రీనివాస్ గతంలో గాజువాక శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచారు 2014 ఎన్నికల్లో. అంతక్రితం 2009 ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆయన స్వయంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు ప్రజారాజ్యం పార్టీ నుంచి. కాబట్టి ఆనుభవాలు తెలిసినటువంటి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ యాదవ్ బలమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి ఈసారి ఇరు పార్టీలు ఆ స్థానాన్ని రిజర్వ్ చేశారని మనం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీని వీడి వెళ్ళిపోవటం మాత్రం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, కనీ విని ఎరుగని విధంగా యాదవ సామాజిక వర్గానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో వైకాపా అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఎందుకంటే అత్యధిక స్థాయిలో అక్కడ కార్పొరేటర్లు ఉన్నారు, మేయర్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, వీళ్ళందరితో పాటు ఇప్పుడు మళ్ళీ ఎంపీ స్థానం ఇవ్వడానికి చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఎంత తీవ్రంగా వైకాపా కసరత్తు చేస్తుందంటే, సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవివి సత్యనారాయణని తీసుకొచ్చి అదే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆయన్ని శాసనసభ నుంచి పోటీ చేయించాలనుకోవడం జరుగుతుంది. ఆయన గడప గడపకి ఆయన ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆయన పూర్తి చేస్తున్నారు. వీ రామకృష్ణ బాబుని ఎదుర్కోవాలంటే వెలగపూర్ రామకృష్ణ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎంవివి సత్యనారాయణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఆ నష్టాన్ని నివారించాలంటే యాదవ్ సామాజిక వర్గానికి ఎంపీ స్థానాన్ని కేటాయించాలని వైకాపా భావించి ఎంపీ స్థానాన్ని వాళ్ళు యాదవ్లకు రిజర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆసక్తికరమైన మరొక అంశం ఏంటంటే, వ్రతం చెడితే ఫలితం దక్కాలంటారు మన పెద్దవాళ్ళు. ఇక్కడ వైకాపాలో శాసనమండలి సభ్యుడిగా విజయవంతంగా హాయిగా కొనసాగుతున్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన పార్టీ నుంచి బయలుదేరారు, జనసేన కండువా కప్పుకున్నారు. మరి జనసేన కండువా కప్పుకున్నంత మాత్రాన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఏమైనా పోటీ చేస్తారా? తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అంటే ససేమిరా, అది కుదరదంటే కుదరదు. ఎందుకంటే
సిట్టింగ్ తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, తనతో కలిసి తమ పార్టీతో కలిసి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు తిరిగి పోటీ చేస్తారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా అక్కడి నుంచి వెలగపూడి రామకృష్ణబాబు గారే పోటీ చేస్తారని స్పష్టమైపోయింది. ఇప్పుడు వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన ఆయన మద్దతు పలకాలి అంటే, ఏ వెలగపూడి రామకృష్ణబాబు మీద రెండు పర్యాయాలు ఓడిపోయాడో అదే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు వెలగపూడి రామకృష్ణబాబు విజయానికి కృషి చేయాలి తప్ప ఆయన సర్వతంత్ర స్వతంత్రుడిగా పోటీ చేయడానికి ఆ స్థానం ఎక్కడ రిజర్వ్ చేసలేదు. కాబట్టి ఆటలో అరటిపండులాగా మారిపోయింది పరిస్థితి. వ్రతం చెడినా ఫలితం దక్కాలి. ఇక్కడ వ్రతం చెడింది, ఫలితం దక్కుతుందా దక్కదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి చూద్దాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్.